ఎంపీ శ్యామల కిరణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కిరణ్ గారు నమస్తే. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా మొత్తం రెండు రాష్ట్రాలు? నమస్తే నమస్తే, వినపడుతుందా? రెండు రాష్ట్రాలు కూడా మీ చేతుల్లోకి వచ్చేసినాయా? రెండు రాష్ట్రాలే కాదు సార్, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఈ రెండు రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు తర్వాత హర్యానా, ఈ రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ అంటే పోయినసారి 2019లో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితే ఉండే అప్పుడు. అప్పుడు కూడా ఏం పెద్ద మార్జినల్గా కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే హర్యానా ప్రజలు, ముఖ్యంగా రైతులు, ఏదైతే రైతు నల్ల చట్టాల మీద వ్యతిరేకంగా హైదరాబాద్లో ఇన్ని రోజుల నుండి పోరాటం చేసిర్రో, ఈ రైతులే ఈరోజు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిరు. అంటే బీజేపీ ప్రభుత్వంలో ఏమి చిత్తశుద్ధి లేకుండా పరిపాలిస్తున్నట్టు. హర్యానా అనే రాష్ట్రం రైతు రాష్ట్రం, ఇప్పుడు ఇక్కడ మొదలైంది. ఈ హర్యానే కాకుండా జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ప్రజలకు ఏం కావాలనో, మనకు ఢిల్లీలో కూర్చొని జమ్మూ కాశ్మీర్ ఎట్లుండాలని మనం ఆలోచించి వాళ్ళ పైన మన చట్టాలు రుద్దడం అనేది వాస్తవంగా కరెక్ట్ కాదు అనేది ఈ ఎన్నికలతో తేలిగిపోతాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో గతంలో 370 విషయంలో కానీ దేంట్లో కానీ, అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకొని, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటుర్రు, ఆ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్ని కోరుకుంటుర్రు అని ఆలోచించి, రెండు ఆలోచించాలి. భారతదేశంలో ఉన్నటువంటి అక్కడ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూసు, ఎట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజల ఇంట్రెస్ట్, రెండింటిని దృష్టిలో పెట్టుకొని డిసిషన్ తీసుకోవాలన్నది మా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు ఆ రోజు వ్యతిరేకించినది. కాకపోతే ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే డిమానిటైజేషన్ విషయంలో కానీ 370 విషయంలో కానీ వాళ్ళు అమెండ్మెంట్స్ కూడా రెడీ లేకుండే చర్చలకు. సో అటువంటి పరిణామాలు చేసినప్పుడు రిజల్ట్ కూడా, ఎందుకంటే ఆ రోజు డెమోక్రటిక్గా మొత్తం రద్దు చేసిర్రు అసెంబ్లీని, ప్రజలకు ప్రజల అభిప్రాయాలు, ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని రద్దు చేసి వీళ్ళు అక్కడ టోటల్గా గవర్నర్ పాలన పెట్టి ఏదైతే చేసిర్రో, దాంతో ఏమైపోయిందంటే బేసిక్గా ప్రజలు వ్యతిరేకత అనేది ఈరోజు ఎన్నికలు వస్తేనే కదా తెలిసింది. బీజేపీ ఏమనుకుంది, 100% మేము చేసినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో అక్కడ చాలా ప్రత్యేకమైన స్థానం బీజేపీకి ఏర్పడుతుంది అనుకుంది. కానీ ఈ నిర్ణయాలన్నీ మీరు చూసిర్రు, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రద్దు చేసిన అసెంబ్లీని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు గెలుస్తామన్న ఒక ఆలోచనతో ముందుకు పోయారు. కానీ ప్రజలు ఈరోజు క్లియర్గా వాళ్ళ మ్యాండేట్ని వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు, ఆల్రెడీ మీరు క్లియర్గా చూస్తున్నారు. రెండు రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలే కాదు, రేపు మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి, జార్ఖండ్ ఎన్నికలు జరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో కూడా వీళ్ళ పవర్ యూజ్ చేసి అక్కడ ఎన్సీపీని చీల్చి, శివసేనను చీల్చి, అక్కడ ఒక పొలిటికల్గా ఒక మజిల్ పవర్ని, ఒక పొలిటికల్ పవర్ని ఎట్లయితే యూటిలైజ్ చేసిర్రో వీళ్ళు, దాని విషయంలో కూడా ఈరోజు మహారాష్ట్ర అనేది భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ స్టేటు. భారతదేశంలో నువ్వు ఏ చిన్న రాష్ట్రాలు, గోవాలో ఏం చేసినా తెలియదు, సిక్కింలో ఏం చేసినా తెలియదు, అస్సాంలో ఏం చేసినా తెలియదు, కానీ జమ్మూ కాశ్మీర్ ఏమో చాలా పొలిటికల్ స్టేట్, వరల్డ్ మొత్తం చూసేటువంటి స్టేట్. ఎందుకంటే బౌండరీ ఉన్నది కాబట్టి, ఇష్యూ ఉంది కాబట్టి. మనకు మహారాష్ట్ర అనేమో ఇండియాకు ముంబై అనే సిటీ ఉంది కాబట్టి, మహారాష్ట్ర అనేది బేసిక్గా ఏమంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ రెండు దగ్గరలో కూడా బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో, ఇది రానున్న రోజుల్లో బీజేపీ మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ నాలుగు రాష్ట్రాలు, ఇప్పుడు జరిగిన రెండు, తర్వాత వచ్చే రెండు ఎన్నికలలో కూడా బీజేపీ ఓటమి పాలవడం ఖాయం. అంటే ఎందుకంటే హర్యానా రిజల్ట్ మీరు చూసినట్టయితే 70 స్థానాలకు పోయేటట్టు కనపడుతుంది. కిరణ్ గారు, అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తీసుకున్న ఒక సంచలనమైన చారిత్రాత్మకమైన నిర్ణయం ఆర్టికల్ 374 రద్దుకు సంబంధించి, అప్పుడు దేశమంతా కూడా హర్షించింది, అప్రిషియేట్ చేసింది బీజేపీ నిర్ణయాన్ని, కానీ ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం దాన్ని తిరస్కరించారు. ఎలా చూడాల్సి ఉంటుంది? రెండోది, కాశ్మీర్లో ఉన్న టెర్రరిజం బీజేపీ ఎప్పుడైతే ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి కావచ్చు, ఇది ఈ పరిణామాల నేపథ్యంలో కొంత కంట్రోల్ చేయగలిగాము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ టెర్రరిజం విజృంభించే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా కొంత జరుగుతోంది. నేను ఒకటే చెప్తున్నా అండి, బేసిక్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు భారతదేశ ప్రజలు హర్షించే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఆర్టికల్ 370 విషయంలో వస్తే మనం బేసిక్గా అక్కడున్న ప్రజలు అంటే అమెండ్మెంట్స్ విషయంలో, టోటల్గా నిర్ణయం విషయంలో 100% భారతదేశానికి జమ్మూ కాశ్మీరు
ఒక బౌండరీ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఏరియా, పాకిస్తాన్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ పిఓకేలో ఉన్నటువంటి ఇష్యూస్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం పొలిటికల్ చేయొద్దు అక్కడ ఇష్యూ. కాకపోతే బీజేపీ ఏ పని చేసినా కానీ ప్రాపగెండా బాగా చేసుకొని ప్రజలకు వాస్తవాలు కొన్ని దాచిపెట్టి వాళ్ళ సొంత మనుగడ కోసం వాళ్ళ సొంత ఆలోచనలను వాళ్ళు చేసే పనులల్లో ప్రజల అభిష్టం మేరకు చేయరు. మీరు ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, డీమానిటైజేషన్ విషయంలో కూడా ప్రజలు చాలా ఓపికగా బీజేపీ నల్లధనం అనేదే ఉండదు భారతదేశంలో, మీరు 2 నెలలు మాకు సహకరించండి, మీరు 2 నెలలు సహకరిస్తే భారతదేశంలో పర్మనెంట్గా ఈ ఏమంటారు నిరుపేదత్వాన్ని నిర్మూలిస్తామని చెప్తే ప్రజలు చేతుల డబ్బులు లేకుండా లైన్లలో నిలబడి గంటలు గంటలు రోజులు రోజులు నిలబడి బ్యాంకులకు వెళ్ళి పైసలు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నమ్మకం ఆ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రాపగాండా అట్లుండే. అసలు మొత్తమే ఈ రోజు వరకు ఎంత ధనం వచ్చిందో కూడా చెప్పలేదు. అట్నే 370 కశ్మీర్ విషయంలో కూడా, కశ్మీర్ కూడా అంతర్భాగమే మన భారతదేశంలో. మీరు అసెంబ్లీని రద్దు చేసి మరీ మీరు ఒక లా తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రజలు పోని దానివల్ల ఆ రోజు కరెక్టే అని అందరం అనుకున్నాం కదా. ఈరోజు అక్కడ ప్రజలే కదా ఓట్లేసేది, అక్కడ ప్రజలు ఓట్లేసేటప్పుడు వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఈరోజు ఓటు ద్వారంలో చూపిస్తారు వాళ్ళు. అంటే మీ నిర్ణయం ప్రజల ఇష్టానికి ఉండాలి, ప్రజల కోరిక మేరకే నిర్ణయాలు జరగాలి. కానీ ప్రజలకు మీరేదో ఢిల్లీలో 4 గోడల మధ్యన కూర్చొని ఏమంటారు ఒక పాలసీని క్రియేట్ చేసినప్పుడు కామన్ మ్యాన్ కానీ సామాన్య ప్రజలు, అంటే కామన్ మ్యాన్ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, దీనివల్ల వాళ్ళ స్థితిగతులు మారతాయా లేదా అన్న ఒక ఆలోచనతో ముందుకు వాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ లైన్లో కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇవి వినడానికి బాగుంటుండొచ్చు ఇటువంటివన్నీ, కానీ ఆచరణ పెట్టేటప్పుడు కరెక్ట్గా ఆచరణ పెడుతున్నామా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా పోతున్నామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు క్వైట్ గుడ్ ఎగ్జాంపుల్, బీజేపీ ప్రతిరోజు 10 సార్లు 15 కాదు ఇది 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు మహారాష్ట్రది కూడా ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్ది హర్యానా అంటేనేమో హర్యానా సింపుల్ అజెండా అండి, హర్యానాలో వీళ్ళు ఏదైతే నల్ల చట్టాలు తెచ్చిర్రో రైతులకు ఎగెనెస్ట్గా ఆ నల్ల చట్టాల మీద వ్యతిరేకతనే కొన్ని రోజుల నుంచి ఆడ బౌండరీ మీద గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏది ఢిల్లీ బౌండరీ మీద, హర్యానా ఢిల్లీ బౌండరీ మీద. సో నేను ఒక్కటే చెప్తున్నా, ఏదున్నా బీజేపీ రానున్న రోజులలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గత 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు రిజల్ట్స్ రావడం మొదలుపెట్టినాయి. ఇది మొన్న కూడా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కూడా వాస్తవంగా 400 వస్తాయి అనుకున్న నరేంద్ర మోడీకి 240 వచ్చినాయి. ఈ 240 రావడానికి కూడా కారణం ఏంటంటే ఇండియా కూటమిలో వాస్తవంగా ఒక యూనిటీ అనేది కరెక్ట్గా ప్లే చేయకుండా ఒక అపోజిషన్ రోల్ని ప్రజల మధ్యన మనము 100% యూనిటీగా ఉండి నరేంద్ర మోడీని గద్దె దింపుదామన్న ఒక ఆలోచనను కరెక్ట్గా ప్రజల మధ్యన తీసుకుపోకపోవడం వల్లనే 240 వచ్చినాయి వాళ్ళకు. వాస్తవంగా ఈ ఇండియా కూటమి అనేది ఫామ్ అయినాక లుకులుకులు ఉండడము, కొన్నిసార్లు మీటింగ్లకు ఒకరు అటెండ్ కాకపోవడము, ఒకరు అటెండ్ కాకపోవడము, దీంతో ఓటర్లు ఏమనుకున్నారు అంటే ఇంకా వీళ్ళు సుస్థిరంగా అపోజ్ చేస్తలేరు అన్న ఉద్దేశంతో ఆ రోజు నరేంద్ర మోడీకి కొద్దిగా ఎడ్జ్ వచ్చింది. లేకపోతే 200 కిందికి మినిమం వెళ్ళిపోయేటోడు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ పెద్ద రాష్ట్రాలలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయినాయి ఇండియా కూటమి పార్టీలు. ఇండియా ఒక్కసారి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒకటే సీట్ వచ్చింది. కిరణ్ గారు, కిరణ్ గారు ఒక్కసారి రిజల్ట్ ఏంటంటే ఇది స్టార్టింగే. రిజల్ట్ ఒకసారి చెప్తాను మీకు అప్డేట్ కోసం. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి చేరువైంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న 90 స్థానాల్లో ప్రస్తుతం 48 స్థానాల్లో ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తోంది. 48 స్థానాలతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి వాళ్ళు చేరువైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రెండోది, అక్కడే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న మరో కూటమి 28 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక పీడీపీ, ఇక్కడ వాస్తవానికి పీడీపీది అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కూడా పీడీపీ అవసరం ఉంటుందని మొదట భావించారు. కానీ అనూహ్యంగా పీడీపీ పూర్తిగా దెబ్బతింది, కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఇండిపెండెంట్లు 10 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు. ఈ 10 మంది ఎటువైపు తిరుగుతారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 48 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ బహుశా ఇండియా కూటమిని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. కానీ
ఇక్కడ ఒక్కసారి చాలా రాష్ట్రాల్లో మనం చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి చేరువైన సందర్భంలో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాలు అనేకం చూసాం, పర్టికులర్గా బీజేపీ ఆధ్వర్యంలో. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రస్తుతం 28, ఒకవేళ పీడీపీ కూడా బీజేపీతో కలిస్తే 32, ఇండిపెండెంట్లు 10 మంది కలిస్తే 42 మంది, ఆల్మోస్ట్ 42. లేదు, ఇంకొక వివాదం కూడా నడుస్తోంది, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే 5గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్యేల విషయంలో పెద్ద వివాదం, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ వివాదాన్ని ఎట్లా పరిష్కరించుకోగలుగుతారు కిరణ్ గారు? ఇంకా రిజల్ట్స్ అనేది మీరు చెప్పిన ఫిగర్స్ ఫైనల్ కావు, ఇంకా కూడా ట్రెండ్స్ నడుస్తున్నాయి, ట్రెండింగ్ ఉన్నది. 46 అనేది మీరు అల్టిమేట్గా చూడాల్సింది ఏంటంటే 46 అనేది బెంచ్ మార్క్. కాకపోతే వీళ్ళు ముందు చూపుతోటే బీజేపీ వాళ్ళు ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఇది డెమోక్రసీకే విరుద్ధంగా, అంటే వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసే విధంగా 5గురు నామినేట్ కరెక్ట్ 3-4 రోజుల ముందే, ఎలక్షన్లకు 3-4 రోజుల ముందే రిజల్ట్స్ ఎట్లా వస్తాయో ట్రెండ్స్ చూసుకొని ఒక 5గురిని వీళ్ళు నామినేట్ చేసి వాళ్ళ ఓట్లను కూడా ఈ 46 మ్యాజిక్ ఫిగర్ని మేనేజ్ చేసే విధంగా వాళ్ళు ఓ 5గురిని ముందే చేయడం అనేదే వీళ్ళ ఆలోచన మనకు అర్థమవుతుంది. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి రోజు మన్ కీ బాతులు, ఈ బాతులు, ఆ బాతులు మాట్లాడుకుంటా, ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో పవర్ అనే దానికి కాపాడుకొనికే ఎంత దూరమైనా పోగలుగుతాము, మా పవర్ని మేము ఏ లెవెల్లోనైనా ఎగ్జిక్యూట్ చేస్తాము, ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న పవర్తోటి మేము ఏదైనా చేయగలుగుతున్నాము అనే విరవిగుడుతనం క్లియర్గా కనపడుతుంది జమ్మూ కాశ్మీర్లో 5గురిని నామినేట్ చేయడంతో. నామినేట్ చేసిన వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వంలో, దీంతో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఇక ప్రజలెందుకు, ఓట్లెందుకు? మేజర్గా మీరు ఈరోజు ఎవరో పుటిన్ కనుక 30 ఏళ్ళు కంటిన్యూగా నేనే ప్రధానమంత్రి నుంచి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ అంటే కాన్స్టిట్యూషన్ మార్పులు తీసుకొచ్చి రాజ్యాంగంలోనే అక్కడ ఉన్నటువంటి మెకానిజం ఆఫ్ ఎలక్షన్స్ని మార్చినటువంటి ప్రక్రియ పుటిన్ చూపిస్తే వీళ్ళు అదే ధోరణిలో 400 సీట్లు అడిగిర్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా భారతదేశ వ్యాప్తంగా ఆయనే మొదలుపెట్టింది, వీళ్ళు 400 సీట్లు అడిగేది కాన్స్టిట్యూషన్ మారవడానికే. కాన్స్టిట్యూషన్ మార్చి ఇక భారతదేశంలో వేరే పొలిటికల్ పార్టీలు లేకుండా ప్రజలకు సంబంధం లేకుండా రాజ్యం మేలడానికే వీళ్ళు ప్రయత్నం చేసిరు అనేది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో క్లియర్గా విజిబుల్ కనపడుతుంది. ఎందుకంటే మీరు దరిదాపులోకి ఏమన్నా 40-42 అంత ఇండిపెండెంట్లతోటి కనుక వస్తే మీరు ఈ 5గురిని పెట్టడానికి కారణం అదే కదా. మా దగ్గర 5గురు అని చెప్పి ఇప్పుడు ఇండిపెండెంట్ 10 గెలిచే పరిస్థితి ఉంటే వాళ్ళని గుంజుకోవడానికి ప్రయత్నం చేయడము, పీడీపీలో 4-5 వస్తే అవి గుంజుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది ప్రజలకు? మీరు ఒకటే ప్రజలు గమనించాలి, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారం నుండి 3వసారి కూడా ప్రజలు అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి పొజిషన్స్లో కూర్చోబెడితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయనికే కాదు, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలను, ప్రజా తీర్పును మనం గౌరవించాలి. ఇవాళ మహారాష్ట్రలో కూడా మీకు ఏం అవసరం వచ్చిందని చెప్పి శివసేనలో చీలికలు తీసుకొచ్చి, ఎన్సీపీలో చీలికలు తీసుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అసెంబ్లీలో పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోచి మీకు అవసరమేమొచ్చింది? మీ ప్రభుత్వానికి కూడా అవకాశం, పోయినసారి మీ వాళ్ళే కదా గెలిచింది, ఈసారి కదా అదే శివసేన వాళ్ళు మీ అలయన్స్ల నుంచి బయటికి రావడానికి కారణమేంది? వాళ్ళు ఎప్పటినుంచో ఉన్న ట్రెడిషనల్ పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కోల్పోతున్నారు అన్న విషయంలోనే మీతో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి కూటమి స్టార్ట్ చేసిర్రు. నేను ఒకటే చెప్తున్నా, మనము ఈరోజు బీజేపీ పార్టీ మన ఎన్నికలలోనే కోల్పోయే పరిస్థితి ఉండే, అప్పుడు ఓపెన్గా చెప్తున్నా నేను ఇండియా కూటమిలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండి కూడా, మా కూటమి కనుక ప్రాపర్గా ప్రజలను నమ్మించి ఉంటే మేమందరం కలిసి మేము మంచి చేస్తాము, మేమందరం కలిసే ఉన్నామన్న ఒక్క సింగిల్ లైన్ ఇచ్చున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉండేది కాదు, ప్రజలు బీజేపీని ఓడించాలని చూసిర్రు. కాకపోతే ఈ అలయన్సెస్ అనే దాని మీద ప్రాపర్ గైడెన్స్ లేక వీళ్ళందరి దగ్గర యూనిటీ ప్రజల ముందు కనపడలేదు కాబట్టి కొంచెం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి 3-4 రాష్ట్రాలల్లో ఓటు ప్యాటర్న్ మారడం వల్ల ఇది జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీకు ఈరోజు, ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా, చట్టం తీసుకొచ్చినా ప్రజ దాంట్లో సవరణలు అంటే చట్టం మంచిదైతే ఆ చట్టంలో తీసుకొచ్చే సబ్ క్లాజెస్ అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా
వాళ్ళకు ఇబ్బంది పడకుండా వాళ్ళను ప్రజాస్వామ్యం అంటే 60% ప్రజలు ఒప్పుకున్నప్పుడే చట్టాలు చేయాలి. మనం హౌస్లో కూడా మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సభ్యులు అందరూ ఓటేస్తేనే కదా లాస్ట్ అయ్యారేటి. మరి అక్కడ ప్రజలలో కూడా ఆ ప్రజలు గెలిపించిన నాయకులే వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు, ఏది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ. మరి అదే విషయాన్ని మీరు ఎందుకు ప్రజల మీద ప్రజలను ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక సర్వే చేసుకోవాలి. ప్రజలకు వ్యతిరేకమైన తీర్పులు తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయని చెప్తున్నా నేను. ఇట్లా హర్యానా రిజల్ట్ ఒకసారి చూద్దాం కిరణ్ గారు. ఒకసారి ప్రస్తుతం బీజేపీ 38 సీట్లతో లీడింగ్లో ఉంది, ఇక ఇండియా కూటమి 48 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. ఐఎన్ఎల్డీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. జేజేపీ 00 ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 0 ఒక్క సీట్లో కూడా ప్రభావితం చూపించలేకపోయింది. అదర్స్ అంటే ఇండిపెండెంట్స్ మాత్రం 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. అయితే కొంత తగ్గుతోంది, మళ్ళీ బీజేపీ లీడింగ్లోకి వచ్చింది కిరణ్ గారు. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒకసారి మీరు రిజల్ట్ చూడాల్సి ఉంటుంది. ఒక అనూహ్య పరిణామం ఇక్కడ హర్యానాలో చూస్తున్నాం. ఇప్పటివరకు 58 స్థానాల్లో లీడింగ్తో ఇండియా కూటమి లీడింగ్లో ఉందనుకున్న దశలో ఆ ఇండియా కూటమి ఆధిక్యం అనేది తగ్గుతూ వస్తోంది. బీజేపీ మళ్ళీ లీడ్లోకి వచ్చింది దాదాపు 43 స్థానాల్లో. 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది, ఒక్కసారిగా అనూహ్య పరిణామం. ఇప్పటివరకు లీడింగ్లో ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనుకుంటున్న ఇండియా కూటమి వెనకబడింది. సీట్లు 59 స్థానాల నుంచి 43 స్థానాలకు లీడింగ్ అనేది తగ్గింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది, 43 స్థానాలకు 43 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఐఎన్ఎల్డీ యథావిధిగా ఒకే ఒక స్థానంలో కొనసాగుతోంది. ఈ చేంజ్ అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అటు ఢిల్లీలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అందరూ అన్ని చోట్ల కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, టపాసులు కాలుస్తున్న సందర్భంలో. ఒకసారిగా హర్యానా రిజల్ట్ అనేది ఇది బహుశా నెక్స్ట్ ట్రెండ్, నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేటప్పటికి తగ్గచ్చు, మళ్ళీ పెరగచ్చు. కానీ నెక్ టు నెక్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ 43 ఉంది, ఇండియా కూటమి కూడా 43 ఉంది. సో ఈ నెక్ టు నెక్ రావటం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అక్కడ ఉన్న కిరణ్ కుమార్ గారు కూడా ఇప్పటివరకు చెప్తూ ఉన్నారు, చాలా కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోంది, ఏర్పాటు చేయబోతున్నాం ప్రభుత్వాన్ని అని. కానీ అనూహ్యంగా హర్యానాలో మారిన ట్రెండ్ అనేది కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఆ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలకి కొంత ఇబ్బందికరమైన అంశమే. ఒకవేళ నెక్స్ట్ రౌండ్ ఏమైనా పుంజుకుంటుందేమో ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు జోష్ వచ్చినట్టుంది హర్యానాలో. ఇప్పటివరకు 36 స్థానాల్లో మాత్రమే ఉన్న బీజేపీ 43 స్థానాలకు ఒకే ఒక్కసారి ఎగబాకింది. 59 స్థానాల్లో ఉన్న ఇండియా కూటమి 43 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అనుకున్న, ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అనుకున్న ఇండియా కూటమి డౌన్ అయ్యింది.